భారతదేశ జనాభా అంటే మన భారతదేశంలో జనాభా ప్రస్తుత కాలం ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది కోట్లకి నూట ముప్పై కోట్లు దాటి మన జనాభా పెరుగుతూ ఉంది అయితే అసలు జనాభా అంటే ఏంటి ఈ హ్యూమన్ రిసోర్స్ మానవ వనరు వల్ల ఒక దేశం యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ఎలా ఉపయోగించుకోవాలో మనం చూద్దాం మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ సహజ వనరుల యొక్క లభ్యత మానవ వనరుల యొక్క గుణాత్మక స్థాయి దేశ ఆర్థికాభివృద్ధిని సూచిస్తున్నాయని చెప్తూ ఉన్నాము అంటే ఆర్థికాభివృద్ధి అనేది కేవలము భౌతిక సహజ వనరులపైనే కాకుండా మానవ వనరుల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే మనకి ఇక్కడ దేశ ప్రగతిని పెంపొందించే విషయంలో మానవ వనరుల యొక్క సామర్థ్యం పైన కూడా ఆధారపడి ఉంటుంది మానవ వనరులు అంటే ముఖ్యంగా దేశంలోని జనాభా వారి విద్యా ప్రమాణాలు ఆహారము పౌష్టిక విధానాలు నిరుద్యోగము పేదరికము ఆర్థిక అసమానతలు ఆదాయ సంపద పంపిణీ మొదలైనవన్నీ కూడా మనం చూసుకుంటాం కాబట్టి దేశ దేశాభివృద్ధిని సంక్షేమాన్ని ఎట్లా సాధించాలో తెలుసుకోవడానికి మానవ వనరుల గురించి అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం అయితే ఇక్కడ జనాభా పరిణామ సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం ఏంటి జనాభా పరిణామ సిద్ధాంతాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఒక బిడ్డ పుడతం అనేది చా ఒక జననం జరగడం అనేది చాలా ఆనందకరమైన విషయం కానీ ఈ జననాలు ఎప్పుడైతే అధికమవుతాయో అది కుటుంబం కానీ దేశం కానీ భరించడానికి చాలా భరించడానికి చాలా కష్టతరమైన పని అనమాట కాబట్టి ఇక్కడ మనకి భూమి పైన పుట్టే ప్రతి బిడ్డ కూడా ఒక అభివృద్ధి కారకం అని చెప్పి ఎడ్విన్ ఒక అర్థశాస్త్రవేత్త మనకి చెప్పడం జరుగుతుంది అంటే భూమిపైన పుట్టే ప్రతి బిడ్డ కూడా ఒక అభివృద్ధి కారకమే మన యొక్క దేశ అభివృద్ధికి ఉపయోగపడుతూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జనాభా పరిణామ సిద్ధాంత అంటే భారతదేశం లాంటి వ్యవస్థల అభివృద్ధిని గురించి వివరంగా తెలుసుకోవాలంటే ముందు జనాభా పరిణామ సిద్ధాంతాలను తెలుసుకోవాలి జనాభా పరిణామ సిద్ధాంతం ఎలా అంటే ఏంటంటే దీది దేశంలోని జనాభా పరిమాణం కాలక్రమంగా ఎలా మార్పు చెందుతుంది ఆర్థికాభివృద్ధిపై ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుపుతుంది అంటే దేశంలోని జనన మరణాల రేటుకు ఆర్థికాభివృద్ధిలోని మార్పులకు మధ్య గల సంబంధం ఏదైతే ఉందో అది జనాభా పరిణామ సిద్ధాంతము తెలియచేస్తూ ఉంటుంది జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మనం నాలుగు రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఏంటి మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ మొదటి దశలు కనుక చూసుకున్నట్లయితే జనాభా జననాల రేట్లు జనన మరణాల రేట్లు ఎక్కువగానే ఉండేవి దానివల్ల ఏమయ్యేదంటే అభివృద్ధి యొక్క స్థాయి చాలా తక్కువగా ఉంటుంది ఇది మీకు స్టార్టింగు థర్డ్ యూనిట్ స్టార్టింగ్లో కూడా మీకు ఇంట్రడక్షన్ ఇయ్యంతా చెప్పాను నేను తర్వాత రెండవ రెండవ దశ చూసుకున్నట్లయితే మరణాల రేటు కంటే జననాల రేటు ఎక్కువగా ఉండి కొంతకాలం ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా ప్రయాణం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంక మూడో దశ కనుక తీసుకుంటే తగ్గిన మరణాల రేటుకు అనుకూలంగా జననాల రేటు కూడా తగ్గడం అనేది గమనిస్తూ ఉండడం అయితే వెనుకబడిన అభివృ వెనుకబడిన లేదా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధి రేటు పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంకా నాలుగో దశ తీసుకున్నట్లయితే ఈ దేశ ఈ దశలో జనన మరణాల రేట్ల మధ్య సమన్వయం సాధించి రెండింటినీ తగ్గించే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే ఈ నాలుగో దశలో మనకి విజ్ఞాన శాస్త్రాభివృద్ధి అనేది వైద్య సౌకర్యాలు విస్తరించడము మనిషి యొక్క జీవన కాలం పెరగడం ఇలాంటివన్నీ కూడా మనం నాలుగో దశలో చూస్తూ ఉంటాం మరి జనాభా పెరుగుదల వాటి జన భారతదేశం యొక్క జనాభా పెరుగుదల కనుక చూసుకున్నట్లయితే మనకి జనాభా పెరుగుదలలో జనన మరణ రేట్లు జనసాంద్ర స్త్రీ పురుష నిష్పత్తి వయోజన వయో విభజన గ్రామీణ పట్టణ జనాభా అక్షరాస్యత తర్వాత ఆయు ప్రమాణం మొదలైన అంశాలన్నిటి గురించి మనము ఇందులో తెలుసుకుంటూ ఉన్నామండ ఇంకా మనకి జనాభా జనాభాలో చూసుకున్నట్లయితే మనకి అధిక జనాభా అంటే జనాభా ఎందుకు పెరుగుతుంది పెరగడానికి గల కారణాలు ఏంటి మనకి చూసుకున్నట్లయితే వీటికంటే ముఖ్యంగా అసలు జనాభా యొక్క లక్షణాలు చూసుకుంటే అధిక జనాభా అంటే తర్వాత జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం స్త్రీ పురుషు యొక్క నిష్పత్తి ఎలా ఉంది తర్వాత మనకి జనసాద్ర డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎలా ఉంది ఆధారపడిన యొక్క జీ ఆధారపడిన యొక్క వారి నిష్పత్తి ఎలా ఉంది శిశు మరణాల రేట్లు ఎలా ఉన్నాయి తర్వాత అక్షరాస్యత రేటు ఎలా ఉంది వ్యవసాయం పైన ఆధారపడిన జనాభా ఎలా ఉన్నారు వీటన్నిటిని కూడా మనకి జనాభా మౌలిక లక్షణాల్లో తెలుసుకుంటాం అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే అధిక జనాభా జనాభా మౌలిక లక్షణాల్లో ఫస్ట్ వన్ తీసుకుంటే అధిక జనాభా జనాభా పరిమాణంలో కనుక చూసుకున్నట్టయితే భారతదేశ జనాభా ప్రపంచంలోని రెండవ స్థానాన్ని ఆక్రమించి ఉంది మొదటి స్థానం ఏం ఆక్రమించి ఉంది చైనా ఆక్రమించి ఉంది అంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం కనుక మనం తీసుకున్నట్లయితే మన భారతదేశ జనాభా నూట ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు చేరిందని మనం చెప్పుకుంటాం అంటే దాదాపుగా ప్రపంచ జనాభాలో పదహారు శాతంగా ఉంది కానీ ప్రస్తుత కాలం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని బట్టి జనాభా నూట ముప్పై కోట్లు దాటిందని మనం చెప్పుకుంటూ ఉంటాం తర్వాత జనాభా పెరుగుదల రేటు ఎలా ఉంది అంటే జనన రేటుకి మరణ రేటుకి మధ్య తేడానే జనాభా పెరుగుదల రేటు రేటు అంటాం అంటే జనాభా అనుసరించి మనకి ఇక్కడ రెండు వేల ఒకటి లెక్కల ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలో ప్రతి వెయ్యి మంది జన రేటుకి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతము మరణాల రేటు ఎనిమిది పాయింట్ ఐదు శాతం అనేది ఉంటుంది మరి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూసుకుంటే జనం రేటు ప్రతి వెయ్యి మందికి ఇరవై రెండు పాయింట్ ఏడు సున్నాకి మరణాల రేటు ప్రతి వెయ్యి మందికి ఎనిమిది పాయింట్ ఒకటి సున్నాగా ఉండటం జరిగింది అంటే జనాభా పెరుగుదల రేటు ప్రతి వెయ్యి మందికి పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మి ఆరు సున్నా శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తూ ఉన్నాం అంటే భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు ఎలా ఉంది చాలా అధికంగా ఉంది కొన్ని దేశాలు చూసుకుంటే ఆఫ్రికా దేశాల్లో భారతదేశం కన్నా కూడా అధిక జనాభా పెరుగుదే పెరుగుదల రేటు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న జనాభా తక్కువ కాబట్టి ఎక్కువ జనాభా పెరుగుదల రేటు పెద్ద సమస్యగా కాదని మనం చూస్తూ ఉంటాం కాబట్టి అధిక జనాభా కలిగి ఉన్న భారతదేశానికి అధిక జనాభా పెరుగుదల రేటు క్లిష్టతరమైన సమస్యలకి దారి తీస్తుందని చెప్తూ ఉన్నాం అనమాట ఈ జనాభా పెరుగుదల రేట్లు ఒక దేశంలోనే రాష్ట్రాల మధ్య తేడాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇవి ఉదాహరణ చూసుకుంటే హర్యానా బీహార్ నాగాలాండ్ మొదలగు రాష్ట్రాలు చూసుకుంటే జనాభా పెరుగుదల రేటు చాలా అధికంగా ఉంటుంది పశ్చిమ బెంగాల్ కేరళ ఒరిస్సా తమిళనాడు మొదలగు రాష్ట్రాలు చూసుకుంటే జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది అయితే మన భారతదేశంలో రాష్ట్రాలని మూడు రకాలుగా విభజిస్తున్నారు ఏంటది జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్నవి జనాభా పెరుగుదల రేటు తగ్గుచున్న రాష్ట్రాలు జనాభా పెరుగుదల రేటు రెండు శాతం కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ మూడవ కోవకు రావటం అనేది జరుగుతుంది నెక్స్ట్ జనసాంద్రత ప్రతి చదరపుకి ఒక చదరపు కిలోమీటర్కి ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో సగటును ఎంతమంది జనాభా ఉంటారో దాన్ని ఎంతమంది జనాభా నివసిస్తూ ఉంటారో దానిని జన సాంద్రత అంటారు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటారు అంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తీసుకుంటే భారతదేశ యొక్క జనాభా లెక్కల ప్రకారము జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి మూడు వందల యాభై మంది నివసిస్తూ ఉన్నారు అంటే ప్రపంచ దేశాలలో ఎక్కువ ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అని మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికే భారతదేశం యొక్క జనసాంద్రత చాలా అధికం ఉంది అంటే జనాభా పెరుగుదల ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో జన సాంద్రత కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి స్త్రీ పురుష నిష్పత్తి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే ప్రతి వెయ్యి మంది స్త్రీలకు సారీ ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ముప్పై రెండు మంది స్త్రీలు ఉండేవాళ్ళు అంటే స్త్రీ పురుష నిష్పత్తి రెండు రకాలైన అంశాలపైన ఆధారపడుతుంది ఉన్న జనాభాలో స్త్రీల కన్నా పుష్ పురుషులు అధికంగా ఉండట రెండోది పురుషుల సంఖ్య పెరుగుతల కన్నా పోకడలు ఎక్కువ ఉండటం టెండెన్సీ అని అంటారు మరి స్త్రీల సంఖ్య తగ్గడానికి గల కారణాలు ఏంటి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సరైన పోషకాహారం లేకపోవటము ఆరోగ్యం మొదలైన వాటిలో స్త్రీలు సరైన స సదుపాయాలు లోపించడం వల్ల తర్వాత ఇతర దేశాల నుండి కొందరు పురుషులు శాశ్వతంగా వలస వచ్చుడు వల్ల తర్వాత ఇక్కడ మనకి మనకు పుట్టేసి శిశు స్త్రీ అయిందనుకోండి వెంటనే ఆడపిల్ల అనుకుంటే వెంటనే గర్భాస్రావం చేయించడం వల్ల స్త్రీలను వయోలెన్స్ అంటే హింసించడం ద్వారా కూడా మనకి స్త్రీల శాతము తగ్గిపోతూ ఉంది కాబట్టి స్త్రీ పురుష నిష్పత్తి అనేది సమాజం యొక్క ఆధునికత్వంకు సూచికగా మనం చెప్పుకుంటూ ఉంటాము ఇంకా చూసుకున్నట్లయితే మనకి వయసు వారి విభజన ఏజ్ కన్జంప్షన్ అంటారు అంటే మనకి వయసు వారి విభజన కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం సున్నా నుండి పద్నాలుగు వయో వర్గంలో జనాభా మొత్తం జనాభాలో ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు శాతము పదిహేను నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు యాభై ఐదు పాయింట్ నాలుగు మూడు శాతము అరవై సంవత్సరాలకు అంతకు మించి ఉన్నవారు ఏడు పాయింట్ మూడు శాతం మంది ఉన్నారు మరి రెండు వేల పదహారు లెక్కల ప్రకారం చూసుకుంటే సున్నా నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఇరవై పాయింట్ ఒకటి ఆరు శాతం ఉన్నారు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు ఉన్నవాళ్ళు అరవై మూడు పాయింట్ ఆరు శాతం ఉన్నారు తర్వాత అరవై సంవత్సరాలకు మించిన వారు ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతంగా మారుతుంది అంటే వయోవర్గ అంచనాల ప్రకారం కూడా యువ జనాభా క్రమేణ అంటే పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు ఉన్న జనాభా పెరుగుతూ ఉంది తర్వాత ఆధారపడిన వారి నిష్పత్తి ఒక వ్యక్తి ఏమవుతుందంటే తన కొరకే కాకుండా తన తనపై ఆధారపడిన యొక్క మరొక వ్యక్తిని పోషించడానికి కూడా ఆర్జించడం ఆర్జించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో మన ఇండియాలో చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒక వ్యక్తి సంపాదిస్తుంటే ఆ కుటుంబంలో మిగతా సభ్యులందరూ కూడా అతనిపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు అవి ఉమ్మడి కుటుంబాలు కావచ్చు లేకపోతే ఇండివిజువల్ ఫ్యామిలీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక వ్యక్తి సంపాదిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళపైన ఆధారపడి ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే జీవన ప్రమాణం పెంచడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నెక్స్ట్ జీవితకాలము లైఫ్ ఎక్స్పెడెన్సీ మరణాల రేటు అధికంగా ఉన్న ఉన్న వాళ్ళ జీవితకాలం యొక్క జీవితకాలం తక్కువగా ఉంటుంది అంటే పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల పదక రెండు వేల పదకొండు సంవత్సరాల కాలంలో చూసుకున్నట్లయితే జీవించే జీవితకాలం ఇరవై మూడు సంవత్సరాల నుండి అరవై మూడు సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాలకు పెరగటం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ స్త్రీల కన్నా పురుషుల యొక్క జీవితకాలం ఎక్కువగా ఉంటుంది ఏది పంతొమ్మిది వందల ఎనభై జనాభా లెక్కల ప్రకారం కానీ తర్వాత తర్వాత చూసుకుంటే పురుషుల కన్నా స్త్రీల యొక్క జీవితకాలం ఎక్కువగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే నెక్స్ట్ శిశు మరణాలు శిశు మరణ రేటు ఇన్ఫెంటీ మార్టాలిటీ రేటు ఎలా ఉంది మన దేశంలో శిశు మరణాల రేటు చాలా అధికంగా ఉంది ఇరవయ శతాబ్దం ప్రారంభంలో శిశు మరణాల రేటు రెండు వందల నాలుగుగా ఉండేది కానీ ప్రస్తుతము ప్రతి వెయ్యి మంది శిశువులకు మరణాల రేటు అరవై ఒక్క శాతానికి తగ్గటం జరిగింది అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఏమవుతుంది మన భారతదేశంలో శిశు మరణాల రేటు అధికంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఫిలిప్పైన్స్లో ముప్పై ముప్పై ఏడు శాతం ప్రతి వెయ్యి మందికి థాయిలాండ్లో ముప్పై నాలుగు శాతం శ్రీలంకలో పదిహేను శాతంగా ఉండటం అనేది జరుగుతూ ఉందన్నమాట కాబట్టి శిశు మరణాల రేట్లు భారతదేశంలో రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో ప్రాంతాల మధ్య కూడా మనకు తేడాలు కనబడతా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ శిశు మరణాల రేటు యొక్క తగ్గుదల వల్ల కూడా భారతదేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తూ ఉంటుంది నెక్స్ట్ లిటరసీ రేటు అక్షరాస్యత రేటు జనాభా లెక్కల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఏ భాషలో అయినా అది అర్థమయ్యేటట్టు చదువుట మరియు రాయట శక్తి కలవారిని మనం అక్షరాస్యులు అంటారు అంటే కేవలం చదవటం వచ్చిన వాళ్ళు మాత్రం అక్షరాస్యులు అనరు దానిని ఏంటి రాయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని కూడా మనం కలిపితేనే అక్షరాసులు అంటాము కానీ ఇక్కడ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూసుకుంటే పురుషుల్లో అక్షరాస్యత శాతం డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతంగా ఉంటే స్త్రీలలో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతంగా అక్షరాశుగా అక్షరాస్యులుగా ఉన్నట్లు మనం గుర్తిస్తూ ఉంటాం అయితే ఇతర దేశాలతో పోల్చినట్లయితే భారతదేశంలో నిరక్షరాస్యత శాతం అధికంగా ఉంది కాబట్టి అక్షరాస్యత పెంచడానికి పటిష్టమైన చర్యలు చాలా అవసరమని చెప్పి అక్షరాస్యత పెరుగుదల వల్ల దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుందని కూడా మనకు చెప్తూ ఉంటారనమాట నెక్స్ట్ వ్యవసాయ జనాభా అత్యధికము మీకు ముందే చెప్పాం భారతదేశంలో దాదాపుగా డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పటికి కూడా వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పద్ధతుల్ని నూతన సాంకేతిక పద్ధతులు ఉపయోగించలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడటం వల్ల మన వ్యవసాయ రంగము చాలా వరకు నిరుపేద రంగంగా చెప్పుకుంటాం కానీ పారి ప్రస్తుత కాలంలో పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం వల్ల దాదాపు క్రమేణా ఈ శాతము అంటే వ్యవసాయం మీద ఆధారపడే శాతము తగ్గిపోతూ ఉంది మరి గ్రామీణ మరియు పట్టణ జనాభా ఎలా ఉంది పట్టణాల్లో నివసించే ప్రజలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సరైన పాటలు లేకపోవడం వల్ల నిరుపేద స్థితిలో ఉండడం వల్ల నిరుద్యోగంలో ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతాలకి వలస వలస రావడం వల్ల పట్టణ జనాభా అనేది పెరిగిపోతూ ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం జనాభాలో కనుక చూసుకున్నట్లయితే పట్టణ జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూసుకుంటే ముప్పై శాతంగా ఉన్నట్లు మనం చెప్తూ ఉన్నాము కాబట్టి అది పట్టణ జనాభా అన్ని పట్టణాల్లో అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండదు పట్టణ మరియు గ్రామీణ జనాభా శాతాల్లో రాష్ట్రాల మధ్య తేడాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఉదాహరణకి తమిళనాడులో చూసుకుంటే పట్టణ జనాభా శాతము నలభై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఇరవై నుండి ముప్పై శాతం మాత్రమే ఉంటుంది తర్వాత మత ప్రభావము మూఢనమ్మకాలు భారతదేశ యొక్క ప్రజలు ఎక్కువగా మత ప్రభావానికి మూఢనమ్మకాలు సనాతన ఆచారాలు సాంఘిక ఆచారాలకి ఎక్కువగా కట్టుబడి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలా కట్టుబడి ఉండడం వల్ల కూడా మనము ఏంటంటే మన యొక్క జనాభా పెరగడానికి కూడా అనేక రకాలైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే భారతదేశం యొక్క జనాభా పెరగడానికి గల కారణాలు చూసుకుందాం భారతదేశం యొక్క జనాభా పెరగడానికి అధిక జనాభా పెరగదల కారణాలు చూసుకున్నట్లయితే మన యొక్క జనాభా పెరుగుదల ప్రకారము మనకి ఆర్థిక కారణాలు తర్వాత రాజకీయ కారణాలు తర్వాత మనకి సాంకేతిక కారణాలను మనం మూడు రకాల సాంఘిక కారణాలని చెప్పి మనం మూడు రకాలుగా చెప్పుకోవటం జరుగుతుంది మన భారతదేశంలో జననాల రేట్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే మనకంతా కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కావు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల మనకి జనన రేటు చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆర్థిక అంశాల్లో కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ ప్రాధాన్యత గల జనాభా మనకు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ కూడా శ్రామిక జనాభాలో దాదాపుగా చాలా శాతము వ్యవసాయ వృత్తులపైన ఆధారపడి ఉన్నారు అంటే వ్యవసాయ ఋతువులో శ్రామికులకు డిమాండ్ పెరుగుతుంది కుటుంబంలోని పిల్లలందరికీ వారికి పని దొరుకుతుంది అని చేత పేదరికంలో ఉన్న వ్యవసాయ శ్రామికులు పెద్ద కుటుంబాల ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని భావిస్తూ ఉంటారు దానివల్ల మన భారతదేశంలో వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా స్వీ స్వీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి గ్రామాల యొక్క ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో మనం నివాసం ఉండడానికి కానీ ఆహార వసతులు కానీ నీటికో నీటి వసతులు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులుగా ఉంటాయి కాబట్టి మన పట్టణ ప్రాంతాల్లోని ఇబ్బందులు సాంఘిక ఆర్థిక వాతావరణము జనన రేట్లను తగ్గించడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి భారతదేశంలో పట్టణ జనాభా పెరగకుండా గ్రామీణ జనాభానే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ పేదరికము పేదవారికి ఆస్తి వారి శ్రమశక్తి మాత్రమే కాబట్టి కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగే కొలది వాళ్ళ ఆదాయ అర్జన కూడా పెరుగుతూ ఉంటుంది అందుచేత పేదవారు పెద్ద కుటుంబాన్ని కోరుకుంటూ ఉన్నారు భారతదేశంలో ప్రజలు పెద్ద కుటుంబాల వల్ల పేదవారుగా లేరు పేదరికం వల్ల పెద్ద కుటుంబాలుగా కలిగి ఉన్నారని చెప్పి మనకి అర్థశాస్త్రవేత్తలు వివరించడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే అధిక శిశు మరణం మీకు ఎందాకే చెప్పాను నేను అధిక శిశుమరణం గురించి నెక్స్ట్ పిల్లలు భీమాగా ఉండటం మన భారతదేశంలో మనకి ఉన్న మూఢాచారాలు సరాత సాంప్రదాయాల వల్ల ఏమవుతుంది పేదరికం వల్ల తల్లిదండ్రులు పిల్లల యొక్క అర్జనపైన ఆధారపడవలసి ఏర్పడుతూ ఉంటుంది అంటే కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఎక్కువ సంపాదిస్తారు అధిక అర్జన రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి దానివల్ల కూడా మనము ఈ పేదరికం నుంచి బయటపడవచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి గ్రామాల గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా మన భారత వ్యవస్ భారతీయ వ్యవస్థలో పిల్లల్ని ఒక దేవుడిచ్చిన వరంగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వివాహ వ్యవస్థ వివాహం అనేది సాంఘిక మరియు మతపరమైన ఆవశ్యకత అని ఎవరు నమ్ముతారు భారతదేశంలో ప్రజలు నమ్ముతారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి బాల్య వివాహాలు అనేది ఇదివరకు చాలా ఎక్కువ కా ఎక్కువగా ఉండేది తర్వాత తర్వాత మనకు ఉన్న టెక్నాలజీ రావడం వల్ల మనకు అనేక మంది సాంఘిక సంస్కర్తలు రావడం వల్ల ఈ బాల్య వివాహాల యొక్క పాత్ర చాలా తగ్గిపోయింది అప్పుడు ఏం చేశారంటే మనకి భారతదేశంలో స్త్రీలకు వివాహ వయసు కనీసము పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉండడం మొదలు పెట్టారో ఇక్కడ మనకి ఏమవుతుందంటే జనన రేటు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలకు కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు పురుషునికి ఇరవై మూడు సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే జనన రేటు తగ్గించడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకున్న మూఢాచారాలు మతాచారాలు మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా మన యొక్క భారతదేశంలో జనాభా పెరగడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి అన్నమాట తర్వాత మనకున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల కూడా మనం భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఇప్పటికీ ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు మీరు చూసినట్లయితే ఇప్పటికీ మనకు కనబడతానే ఉంటాయి ఉమ్మడి కుటుంబాల కుటుంబ పోషణ అంతా ఉమ్మడి కా ఉమ్మడి బాధ్యత కాబట్టి పిల్లల్ని తగ్గించుకోవాలని చెప్పి ఏ కుటుంబ సభ్యుడు ప్రయత్నించడానికి ప్రయత్నించడు ఎందుకంటే అందరిలో కలిసిపోతున్నాం కాబట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా మనం పెంచి పెద్ద చేయించిన ఒక అపోహ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మనకు కనబడుతూ ఉంటుంది ఇంకా అంతేకాకుండా భారతదేశం యొక్క అధిక జనాభా పెరగడానికి నిరక్షరాస్యత కూడా ఒక ఒక కారణమే ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ స్త్రీలు చాలామంది నిరక్షరాస్యలు కరిగి ఉంటూ ఉంటారు నిరక్షరాస్యత వల్ల ఏమవుతుందంటే అధిక మంది పిల్లల్ని కనడము వాళ్ళని దైవంగా భావించడం ఇలాంటివి చేయడం వల్ల మనకి స్త్రీలలో నిరక్షరాస్యత వల్ల కూడా జనాభా పెరుగుతూ ఉంటుంది కాబట్టి స్త్రీలు ఎప్పుడైతే అక్షరాసులు అవుతారో జనాభా తగ్గించడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంది నెట నెక్స్ట్ చాలా గ్రామాలు ఇప్పటికీ మారుమూల గ్రామాలు చాలా ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అండ్ అంతేకాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడానికి కూడా చాలామంది జనాభా ఇష్టపడినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నివసించే ప్రదేశాన్ని బట్టి కానివ్వండి లేకపోతే వాళ్ళ యొక్క ఆచారాలు పద్ధతులు వాళ్ళ యొక్క మత సంబంధమైన విషయాల పట్ల కానివ్వండి వీటన్నిటిలో కూడా ఇక్కడ మనకి కుటుంబ పద్ధతులు కుటుంబ నియంత్రణ పద్ధతులు వాడటం అనేది పాటించడం అనేది చాలామంది ఇష్టపడరు అన్నమాట తర్వాత ఇంకోటి ఏంటంటే కుమారుడు కావాలని కోరిక కూడా మన మన భారతీయ కుటుంబంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అంటే పుత్రుడు నరకం నుంచి కాపాడుతాడని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ పుత్రుడు వరకు కుమారుడు పుట్టే వరకు కూడా వీళ్ళు పిల్లల్ని కంటూనే ఉంటారు దానివల్ల కూడా మనకి జనాభా పెరుగుతూ ఉంటుంది తర్వాత మన ఉన్న వేడి శీతోష్ణ స్థితి వల్ల కూడా బాలబాలికలు త్వరలోనే ఏమవుతారంటే యుక్త వయసుకు రావటం కూడా మనకి అధిక జనన జనన రేటు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు తర్వాత మన భారతదేశంలో చాలా తెగలు జాతులు వాళ్ళు బహుభారీ తత్వ బా బహుబా బహుబా బహుభార్యత్వం కూడా పద్ధతి కూడా ఆచరిస్తూ ఉంటారు తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతం జననాల రేటు తగ్గుదల కన్నా మరణాల రేటు తగ్గుదల అధికంగా ఉంటుంది ఎందుకంటే మనకున్న వైద్య సదుపాయాలు కానివ్వండి లేకపోతే మనకున్న మెడికల్గా టెక్నాలజీ పరంగా కానివ్వండి ఏమైందంటే మరణాల రేటు తగ్గిపోతూ ఉంది కానీ ఏం పెరుగుతుంది జననాల రేటు అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వైద్య సౌకర్యాలు మెరుగుపడటం వల్ల ఏమైందంటే జననాల రేటు తగ్గుదల కన్నా మరణాల రేటు తగ్గుదల ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పైన వివరించిన ఈ అంశాలన్నీ కూడా ఆర్థిక మరియు సాంఘిక కారణాల వల్ల భారతదేశంలో యొక్క జనాభా అధికముగా పెరుగుతుంది అయితే ఈ పరిస్థితి అనేది శాశ్వతమైనది కాకపోవచ్చు ఎందుకంటే శీఘ్ర పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి అక్షరాస్యత పెరుగుదల జీవన ప్రమాణంలో పెరుగుదల జనాభా పెరుగుదల అరికట్టడం కోసం అరికట్టడం కోసం ప్రభుత్వం విధానాలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం మొదలగు వివిధ కారణాల వల్ల భవిష్యత్తులో అధిక జనాభా రేటు ఎక్కువ కాలం కొనసాగదని జనాభా శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయాన్ని కూడా మనకి వెలుబుచ్చుతూ ఉన్నారు